ప్రకాశం జిల్లా పెదదోర్నాలలో కరోనా పాజిటివ్ తో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పరీక్షలు చేయించడంలో నిమగ్నమై ఉన్నారు. పెదదోర్నాల స్థానిక నటరా సెంటర్లో అనునిత్యము వాహనాలతో రద్దీగా ఉండే ప్రాంతం లాక్డౌన్ కారణంగా నిర్మానుష్యంగా మారిపోయింది. పెద్దదోర్నాల దుకాణదారులు ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటించాలని, రెడ్ జోన్ కంటైన్మెంట్ జోన్లలో కూరగాయలు నిత్యావసర సామగ్రి అమ్మరాదని ఎస్ఐ షేఖ్ అబ్దుల్ రెహమాన్ తీవ్రంగా హెచ్చరించారు. కూరగాయలు నిత్యావసర సామగ్రికి ప్రత్యేకంగా వెలుగు ఏపీఎం పాండురంగ ప్రసాద్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. రెడ్ జోన్ లో వారికి కావలసిన కూరగాయలు పాలు నిత్యావసర సరుకులు గ్రామ వాలంటీర్ల ద్వారా అందజేయబడతాయని తహసీల్దార్ కేవి హనుమంతరావు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం కలిగి ఉండాలని శానిటైజర్లు ఉపయోగించాలని అబ్దుల్ రెహమాన్ తెలియజేశారు. वारा मैं स्टाक मूर्ण सर मूर्ण रकल पैक रोज अम्मते